హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నా డే రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఉదయాన్నే పప్పు అయితే ఉడకబెడుతున్నాను. కొద్దిగా కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిలు, పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంటి ముందు అయితే ఇప్పుడే ముగ్గు అయితే వేసేసాను. పప్పు ఉడుకుతుండగానే ఈరోజు టిఫిన్లోకి అయితే పూరి అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ బీట్రూట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టాను. ఈ బీట్రూట్కి కొద్దిగా వాటర్ అయితే వేసి మిక్సీ పట్టాను. ఇంకా ఒక గిన్నెలోకి అయితే పూరి పిండిని అయితే తీసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని ఇంకా మనం మిక్స్ చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కలర్ఫుల్గా తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు కదా, అందుకోసమే అయితే అందులోనే బీట్రూట్ మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇంకా ఇలా అయితే పూరి పిండిని అయితే కలిపేశాను. ఆ తర్వాత మూత పెట్టేసి పూరి పిండిని అయితే పక్కన పెట్టేశాను. మన పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీనికైతే ఇప్పుడైతే తరువాత అయితే వేస్తున్నాను. వేరే ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకును అన్నిటిని యాడ్ చేసుకొని తరువాత అయితే పెట్టేశాను. ఇంకా పప్పులోకి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మరో 2 మినిట్స్ అయితే కొత్తిమీర వేసేసి ఉడికించాను. ఇంకా తర్వాత మన పూరి పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకునేసి ఇక్కడైతే రుద్దుతున్నాను. ఆ తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే ఈ పూరీలను అయితే డ్రాప్ చేసి పూరీలు అయితే చేసేసాను. చాలా బాగా అయితే పొంగాయి కదా. ఇలా అన్ని పూరీలను అయితే చేసేసి టిఫిన్ అయితే చేసేసాము. ఆ తర్వాత రేపు దోశ పిండి కోసం అయితే ఇప్పుడే అయితే బియ్యము, మినపప్పు అయితే కలిపి నానబెట్టేశాను. ఇలా ఒక 6 to 7 అవర్స్ నానబెట్టాక అయితే మిక్సీ వేస్తాను. ఇక్కడ నేను మెంతులు అయితే ఏమి యాడ్ చేయలేదు. మిక్సీ పట్టేటప్పుడు డైరెక్ట్గా కొద్దిగా ఉడికించిన రైస్ని అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ని అయితే తీసుకొని వచ్చాము. ఇలా ఎక్కువ తీసుకొని వచ్చినప్పుడు నేను ఫ్లవర్స్ని ఎక్కువ కాలం స్టోర్ ఉండాలంటే ఎలా చేస్తానో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని అన్నిటినీ అయితే సెపరేట్ చేస్తున్నాను. కొద్దిగా కాడ దగ్గర మెత్తబడినట్లు ఉన్నా కూడా ఆ ఫ్లవర్స్ని కూడా వీటితో కలపడం వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా తొందరగా అయితే వాడిపోయినట్లు అయిపోతాయి. అందుకే ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని అన్నిటినీ ఒక బాక్స్ తీసుకొని కింద న్యూస్ పేపర్ వేసేసి ఆ బాక్స్లో పెట్టేసి పైన కూడా ఇంకొక న్యూస్ పేపర్ అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను పల్లీలు, నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇంకో కప్పు నువ్వులను తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టి చుట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక కూడా ఇంకో ప్లేట్ లో తీసుకున్నాను. ఇవన్నీ చల్లారే లోపు అయితే నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. మనకు బెల్లం కూడా 1 కప్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే నువ్వులను అయితే మిక్సీ పట్టేశాను. మెత్తగా వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి పల్లీలని అలాగే 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసి రెండింటిని అయితే మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకొనేసి బాగా మిక్స్ చేసుకునేసి ఉండలు అయితే చుట్టేశాను. ఇక్కడ మనం నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. పల్లీ నువ్వుల నుంచి వచ్చిన నూనెనే మనకైతే సరిపోతుంది. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.